నమస్కారం మిత్రులారా, ఓఎల్ఐకు మీకు స్వాగతము. ఈరోజు మనము మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనే పాఠంలో రెండవ భాగము చూద్దాము. పాఠ్యాంశ ప్రణాళిక. మొదటిగా మనము అంటువ్యాధుల గురించి నేర్చుకుందాము. దాని తరువాత చికిత్స సూత్రాల గురించి తెలుసుకుందాము. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన నివారణ సూత్రాలు మనము నేర్చుకుందాము. ఈరోజు మన పాఠంలో మొదటి అంశము అంటువ్యాధులు. అంటువ్యాధులను ఆంగ్లంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని అంటారు. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను అంటువ్యాధులు అని అంటారు. ఇది మనము ఈ పాఠం యొక్క మొదటి భాగంలోనే నేర్చుకున్నాము. అయితే ఈ సూక్ష్మజీవులు ఏవైనా అవ్వచ్చు. ఉదాహరణకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగై మరియు ప్రోటోజోన్స్. ప్రోటోజోన్స్ మరియు కొన్ని పురుగులు కూడా ఈ వ్యాధులకు కారణమవ్వచ్చు. అసలు ఈ వివిధ రకాల సూక్ష్మజీవుల గురించి మనము ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మనము వాటికి ఎటువంటి చికిత్స చేయాలి అనేది ఆ సూక్ష్మజీవి యొక్క రకం బట్టే నిర్ణయిస్తాము. ఆ సూక్ష్మజీవి ఏ రకం అనేది తెలుసుకొని ఆ రకం ప్రకారము మనము ఆ రోగికి చికిత్స చేస్తాము. అయితే బ్యాక్టీరియా అయితే ఒక విధమైన చికిత్స, ప్రోటోజోవాన్స్ అయితే ఒక విధమైన చికిత్స, వైరస్ అయితే వేరే విధమైన చికిత్స చేస్తాము. కావున మనము ఈ వివిధ రకాల సూక్ష్మజీవుల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటువ్యాధులు అంటే వ్యాప్తి చెందే వ్యాధులు అని మనము నేర్చుకున్నాము కదా. ఇప్పుడు ఆ వ్యాప్తి ఎలా చెందుతుందో చూద్దాము. ఒక రోగి నుండి ఇంకొక రోగికి వివిధ విధాలుగా వ్యాప్తి చెందొచ్చు. ఈ వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. అంటువ్యాధి ఉన్న రోగి తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ సూక్ష్మజీవులు ఆ అంటువ్యాధి ఉన్న రోగి నుండి గాలిలోకి కలుస్తాయి. అయితే ఈ సూక్ష్మజీవులు ఆ చుట్టుపక్కనే ఉన్న ఎవరో ఒకరు లోపలికి పీల్చుకుంటారు. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులకు ఉదాహరణలు జలుబు, న్యూమోనియా మరియు ట్యూబర్క్యులోసిస్. వ్యాధులు నీటి ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో ఒక ఉదాహరణ కలరా. లైంగిక చర్యలు వలన కూడా వ్యాప్తి జరుగుతుంది. వీటికి ఉదాహరణలు సైఫిలిస్, ఎయిడ్స్. కొన్ని కొన్ని వ్యాధులు జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ఈ జంతువులు ఒక రోగి నుండి ఆరోగ్యమైన వ్యక్తికి ఈ సూక్ష్మజీవులను వ్యాప్తి చేస్తాయి. ఇలాంటి జంతువులను మనము వెక్టార్స్ అని అంటాము. ఈ వెక్టార్స్ లో మనకు బాగా తెలిసిన ఉదాహరణ దోమలు. దీనితో మన మొదటి అంశమైన అంటువ్యాధులు పూర్తి అయింది. ఇప్పుడు మనము మన రెండో అంశమైన చికిత్స సూత్రాలు గురించి నేర్చుకుందాము. చికిత్స సూత్రాలను ఆంగ్లంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటారు. వ్యాధికి చికిత్స చేయడానికి మనకు రెండు ఎంపికలు ఉన్నాయి. వ్యాధి లక్షణాలను తగ్గించడం లేదా వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులను చంపడం. లక్షణాలు తగ్గించేటప్పుడు కేవలం లక్షణాలే పోతాయి, కానీ ఆ లక్షణాలకు కారణమైన సూక్ష్మజీవులు పోవు. అంటే ఆ వ్యాధి ఇంకా పూర్తిగా నయం అవ్వలేదని అర్థం. వ్యాధి పూర్తిగా నయం అవ్వాలి అంటే వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులను చంపాలి. అవి మన శరీరంలో ఉండకూడదు. ఈ సూక్ష్మజీవులను చంపడానికి ఒక దారి ఔషధాలను వాడడము. ఔషధాలు అంటే ఆంగ్లంలో టాబ్లెట్స్. మనము ఇందాక చూసినట్టు వివిధ రకాల సూక్ష్మజీవులకు వేరే వేరే చికిత్స పద్ధతి వాడతాము. ఈ ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవికి అవి బ్రతకడానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ ఉంటుంది. మనము ఆ సూక్ష్మజీవిని చంపాలి అంటే దాని ప్రక్రియను ఆపేయాలి. ఈ ప్రక్రియను ఆపివేసే ఔషధం మనం ఎంచుకోవాలి. ఈ ఔషధాలను యాంటీబయాటిక్స్ అని అంటారు.
ఇప్పుడు ఈ పాఠంలోని అత్యంత ముఖ్యమైన అంశము చూద్దాము. అది నివారణ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్. మనము ఇప్పటిదాకా ఎవరికైనా వ్యాధి వస్తే ఎలా చికిత్స చేస్తామో తెలుసుకున్నాము. కానీ ఈ చికిత్స విధానాలకు మూడు పరిమితులు ఉన్నాయి. మొదటిది, ఒకసారి ఎవరికైనా వ్యాధి వచ్చినట్లయితే వారి శరీర పనితీరు దెబ్బతింటుంది మరియు వారు ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోవచ్చు. రెండవది, చికిత్స చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఈ సమయంలో రోగి మంచాన పడి ఉండాల్సి వస్తుంది. మూడవది, ఒకవేళ ఆ రోగికి ఉన్నది అంటువ్యాధి అయితే ఆ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి చికిత్స చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు ఆ అంటువ్యాధి వ్యాప్తి చెందుతుంది. మన పెద్దలు చికిత్స కంటే నివారణ మంచిది అని చెప్పడము మనము చాలాసార్లే విన్నాము. ఇది నిజమే. అసలు వ్యాధి రాకపోతే మనకు చికిత్స చేయాల్సిన అవసరమూ రాదు, ఇంకా ఆ మూడు పరిమితుల ఇబ్బంది కూడా ఉండదు. అందుకే మనము వ్యాధి నివారణ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలిస్తే మనము ఎలా నివారించవచ్చో ఆలోచించవచ్చు. గాలి ద్వారా వ్యాప్తి చెందేవి అయితే రద్దీగా ఉన్న చోట్లకు వెళ్లకుండా ఉండాలి. నీటి నుండి వ్యాప్తి చెందేది అయితే మనం సురక్షితమైన నీరు తాగాలి. అంటువ్యాధుల నివారణకు ప్రజా పరిశుభ్రత ఒక ప్రాథమిక సూత్రము. ఇదే మన మొదటి నివారణ సూత్రము, ప్రజా పరిశుభ్రత. తరగతి గదిలో ఒక పిల్లవాడికి జలుబు దగ్గు ఉంటే అతని చుట్టూ ఉన్న అందరికీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కానీ చుట్టూ ఉన్న అందరూ పిల్లలకి వ్యాధి రాదు. దీనికి కారణం మన శరీరంలోని రోగ నిరోధక శక్తి. దీనిని ఆంగ్లంలో ఇమ్యూనిటీ అని అంటారు. ఈ రోగ నిరోధక శక్తి వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ విజయవంతంగా అవి ఆ సూక్ష్మజీవులను చంపినట్టయితే మనకి ఆ వ్యాధి సోకదు. ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనము సరైన ఆహారము తినాలి. ఇదే నివారణకు రెండవ సూత్రము, సరైన ఆహారము. రోగ నిరోధకత, ఇమ్యునైజేషన్. 100 సంవత్సరాల క్రిందట అల్లకల్లోలం సృష్టించిన స్మాల్ పాక్స్ వ్యాధి ఒక్కసారి సోకి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి ఆ వ్యాధి వచ్చేది కాదు. ఇది ఎందుకని ఎవరికి అర్థమయ్యేది కాదు. వ్యాధి మొదటిసారి సోకినప్పుడే మనలోని రోగ నిరోధక శక్తి ఆ వ్యాధిని గుర్తుపెట్టుకుంటుంది. కావున రెండవసారి వచ్చినప్పుడు మరింత ప్రభావవంతంగా ఆ వ్యాధిని చంపేస్తుంది. దీనిని రోగ నిరోధకత అని అంటారు. అయితే వ్యాధి సోకకుండానే మనము ఆ వ్యాధికి సంబంధించిన రోగ నిరోధకతను మనలో అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవిని చంపివేసి మన శరీరంలోనికి పంపిస్తే అప్పుడు మన రోగ నిరోధక శక్తి ఆ సూక్ష్మజీవికి సంబంధించిన రోగ నిరోధకతను అభివృద్ధి చేసుకుంటుంది. దీనినే మనము వ్యాక్సినేషన్ అని అంటాము. దీనిని మొదటిసారి ఎడ్వర్డ్ జెన్నర్ అనే ఒక వైద్యుడు ఉపయోగించాడు. దీనితో మనము ఈ పాఠము పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు సారాంశము చూద్దాము. మొదటిగా అంటువ్యాధి అంటే ఏంటో చూశాము. అంటువ్యాధి అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధి. పైగా ఈ అంటువ్యాధి వ్యాప్తి చెందుతుంది. తరువాత అవి ఎలా వ్యాప్తి చెందుతాయో కూడా చూశాము. ఉదాహరణకి గాలి, నీరు, ఇంకా వెక్టర్స్ మొదలైనవి. ఏదైనా వ్యాధికి అసలు చికిత్స ఎలా చేస్తారో కూడా తెలుసుకున్నాము. ఏదైనా వ్యాధికి చికిత్స చేయాలి అంటే మనము ముందుగా అది ఏ సూక్ష్మజీవి వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. దాని ప్రకారము దానికి చికిత్స చేస్తాము. ఆ చికిత్స సూత్రాలు కూడా చూసాము.
చికిత్స కాకుండా అసలు నేరుగా నివారణ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాము. ప్రతి పాఠంలో మనము రెండు పదాల యొక్క అర్థాలు తెలుసుకుందాము. ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్ అంటే తెలుగులో సూత్రాలు. ప్రివెన్షన్, ప్రివెన్షన్ అంటే తెలుగులో నివారణ. దీనితో మనము మన దీనితో మనము మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనే పాఠము పూర్తి చేసుకున్నాము. ధన్యవాదములు.